అంతపురం జిల్లా కళ్యాణదుర్గం సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయాన్ని డీఏజీ ప్రభాకర్ పరిశీలించారు. కార్యాలయంలో ఉన్న రికార్డులను తనిఖీ చేశారు. పెండింగ్ కేసులతో పాటు నేరాల సంఖ్య అదుపుపై సిబ్బందితో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కళ్యాణదుర్గం ఇన్స్పెక్షన్ జరిగింది. రికార్డ్స్ వెరిఫికేషన్ అంటే ఈ సబ్ డివిజన్కి వచ్చేటప్పటికి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఒక 2 హెడ్స్లో క్రైమ్ పెరిగింది. మర్డర్స్ అటెంప్ట్ మర్డర్స్ పెరిగినాయి కొంచెం, బట్ దొంగతనాలు తర్వాత చీటింగ్ కేసెస్ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గినాయి. సో రోడ్ యాక్సిడెంట్స్ లో కొంచెం ఇంకా లాస్ట్ ఇయర్ మీద గణనీయంగా తగ్గించగలిగారు. కొంచెం చర్యలు ఎక్కువ తీసుకున్నారు. ఎస్పీ గారు వచ్చిన తర్వాత దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి చాలా వరకు తగ్గించారు. కాకపోతే ఇంకా రాయదుర్గం సర్కిల్ లో ఇంకా తగ్గాలి. దానికి ఇంకా ఏమేమి చర్యలు తీసుకోవాలన్నది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మర్డర్ కేసెస్ లో కూడా అన్ని కేసుల్లో కూడా ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత మనకి బోర్డర్ కర్ణాటక ఉంది కాబట్టి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనేది దాని మీద కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా రికార్డ్స్ అన్ని కూడా సాటిస్ఫాక్టరీ. తర్వాత ఇప్పుడు కొత్తగా సీఎం గారు దీని మీద మనం టోటల్ గా సీసీ కెమెరాస్ ఆల్ ఓవర్ ది స్టేట్ ఎక్కువ సీసీ కెమెరాస్ అన్ని రకాల సీసీ కెమెరాస్ కంట్రోల్ చేసి కమాండ్ కంట్రోల్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా మనకి ఆల్ బోర్డర్ ఏరియాస్ లో అన్ని కూడా నెంబర్ ప్లేట్ రికగ్నైజ్ చేసే కెమెరాస్ ని పెట్టడానికని ఒక ప్లానింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళ ఏరియాలో ఎక్కువ కర్ణాటక బోర్డర్ ఉంది కాబట్టి కర్ణాటక బోర్డర్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ అన్ని కూడా సీసీ కెమెరాస్ పెట్టించడం జరుగుతుంది. దాని మీద విశాఖ జిల్లా టీడీపీ తెలుగు యువత సభ్యుల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొని సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా సభ్యులను అభినందించారు. తెలుగుదేశం పార్టీకి పుట్ట గొమ్ముగా నిలిచి కష్టకాలంలో పార్టీ జవసత్యాలను ప్రజల్లోకి విస్తృత స్థాయిలో ప్రచారం చేయడంలో కీలక పాత్ర పోషించిన యువత సేవలు అభినందనీయమని అన్నారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి అంకిత భావంతో సేవలు అందిస్తున్న కార్యకర్తలను పార్టీ అధిష్టానం గుర్తిస్తుందన్నారు. రాష్ట్రంలో విశాఖకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా శ్రమిస్తున్న చంద్రబాబు పట్టుదలకు విశాఖ సాధించిన విజయాలే నిదర్శనమన్నారు. అనంతరం బాలకృష్ణను పార్టీ నేతలు ఘనంగా సత్కరించారు. పార్టీ కోసం స్వచ్ఛందంగా పనిచేస్తారో ఎవరైతే ఇప్పటి పదవులు
మంత్రి అధికారంలోకి వచ్చాక ఒక విషమ పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఈనాడు మరి లోటు పెట్టుకున్నాను అటువంటి పరిస్థితుల్లో కూడా అధికారించి ప్రజలకు ఎటువంటి కష్టం హామీలు ఇచ్చారో బాకీ ఏదైతే నలిసి వచ్చారో రైతుల కుటుంబాలకు అయితే డ్వాక్ల మీద ముఖ్యమంత్రి అయితే అవన్నీ కూడా నిర్ణయించుకుంటూ ఆర్థిక ప్రణాళికలను రూపొందిస్తూ ఈనాడు అంచలించగా ప్రజలకు ఆశించడంతో సహాయ సహకారాలతో భవిష్యత్తులో ఇటువంటి వృద్ధులు కానీ